TS24 ద్వారా మేము పిలుపునిస్తున్నాం. గట్లే బుద్ధిజీవులు ఈ సమాజానికి, జ్ఞానవంతులు విద్యావంతులు బుద్ధిజీవులు ఎవరుతున్నారో వాళ్ళు చాలా కీలకమైన వాళ్ళు. మీ చైతన్యాన్ని మీ కార్యాచరణను బట్టి మొత్తం సమాజాన్ని మనం ప్రభావితం చేస్తాం. కాబట్టి బుద్ధిజీవులారా ఒక్కసారి ఆలోచించండి, ఆలోచన చేద్దాం, సమరానికి సిద్ధమైదాం. అంతిమంగా అధికారంలో సంపదలో మనకు వాటా దక్కడం కోసం జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో విడివిడిగా కాకుండా కలివిడిగా కలిసి ఐక్యంగా ఉద్యమించి లక్ష్యాన్ని సాధిద్దాం. దానికోసం నేను సిద్ధం, మీరు సిద్ధం కావాలని. మనం మహిళలకు వ్యతిరేకం కాదు, ఆ మహిళలలో కూడా మన వాట, మన మహిళల వాట, మా అవ్వ, మన చెల్లె, మన అక్క, వాళ్ళు కూడా అలా కూర్చోవాలి కదా, వాళ్ళు కూర్చోవడం కోసం కదా. మళ్ళీ ఇప్పుడు మహిళల పేరు మీద వచ్చి మళ్ళీ వాళ్ళే కూర్చుంటే, ఇప్పటిదాకా 70 ఏళ్ళ కూడా కూర్చుని ఆయన పిల్లమే వచ్చి కూర్చుంటే, అక్కనే వచ్చి కూర్చుంటే, తల్లే వచ్చి కూర్చుంటే, చెల్లె వచ్చి కూర్చుంటే, 70 ఏళ్ళ కూడా మీరు చక్కగా చేతలేనాడు కదా, మమ్మల్ని పట్టించుకుంటలేనాడు కదా, అర్థవంతమైన చర్చ జరుగుతలేదు కదా. నిజమైనటువంటి ఎవరికైతే అధికారం, ఎవరికైతే ఈ సంపదలో ఈ మూలవాదం, ఎప్పుడైతే సంఖ్యాపరంగా సంఖ్యను బట్టి జనాభా నిష్పత్తిని బట్టి కనుక వాళ్ళు అడుగుపెట్టగలిగితే అప్పుడు మాత్రమే తను ఆత్మగౌరవంతో నిటారుగా నిలబడి తన సొంత మెదడుతోటి తన సొంత ప్రజలైనటువంటి స్థానిక కులాల కోసం, ఉత్పత్తి కులాల కోసం, సేవా కులాల కోసం తను అడిగే అవకాశం ఉంటుంది, అధికారాన్ని అనుభవించే అధికారం ఉంటుంది, వాళ్లకు ఈ సంపదను, దేశ సంపదని పంచే అధికారం ఉంటుంది. కాబట్టి దానికోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ప్రియమైన బిడ్డలారా, 70 ఏళ్ల భారతావనిలోనే కాదు తెలంగాణ గడ్డ మీద ఆను నిత్యం ఘర్షణ జరుగుతుంది. అది మహిళా బిల్లైనా, బీసీలో వాటా అయినా, ఏదేమైనా నిజంగా ఇలా బీసీ బిడ్డను పిలిపించే ప్రయత్నం చేసినా అన్నా రా అంటే నిజంగా చదువచ్చినోడు ఉద్యమం చేసినోడు ఖాళీగా ఉండడన్నట్టుగా మా శ్రీహర్ యాదవ్ అన్న అయితే అన్న అనగానే వచ్చిండు. అన్న నమస్తే రానా. ఉద్యమ దండాలు, పోరు దండాలు, శనార్థి అన్న, నిజంగా మీరు కనిపిస్తేనే మాకు ఎక్కలేని సంతోషం అన్న. నిజంగా శ్రీహర్ యాదవ్ అన్న నాటి ఉద్యమాల నుంచి నేటి ఉద్యమాల వరకు, గన్నులు పట్టుకున్న ఉద్యమాల నుంచి కలం బట్టి ప్రశ్నించే ఉద్యమాల దాకా, అది మహిళా బిల్లే కానీ బీసీ వాటానే కానీ, నిజంగా గొల్ల కాపర్లకు సంబంధించి యాదవ ఐక్యతలే, యాదవ అభివృద్ధే కానీ, తెలంగాణ ఉద్యమం కానీ ఏ చిన్న విషయమైనా తన దృష్టికి వస్తే దాన్ని పూర్తిగా విషయ పరిశీలన, విషయ పరిజ్ఞానంతో దాన్ని ఏ విధంగా అయితే ఆ సమస్యను పరిష్కారం వెతుకుదామనే విధంగా అవసరం అనుకుంటే పాలకులతో పనిచేస్తాడు, లేదు అనుకుంటే పాలకులను ప్రశ్నించి నిలదీస్తాడు. ఆ యుద్ధ నౌక మా శ్రీహర్ అన్న వారే వచ్చారు. అన్న ఏంది, ఎప్పుడు ఎప్పుడు ఉద్యమాలేనా ఈ కథ, ఏంది ఏంది కొత్త ఉద్యమం, ఏంది అసలు మీరు మహిళా బిల్లుకు వ్యతిరేకమా, మీ యాదవులు నాడు ములయం నుంచి బిఎస్పి దాకా, ఏంది అసలు మీ ఇంటెన్షన్, ఏంది మీ ఆలోచన, ఏంది మీ విధానం, ఏంది అసలు? మంచిగా అడిగినా మీతో అందరూ మా సీనియర్ సూటిగా అడగకుండా వాళ్ళ వాళ్ళ యాజమాన్యాలు ఇచ్చేటటువంటి వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రిస్క్రిప్షన్ అడుగుతారు, కానీ ఏది నీ మనసులో అనిపిస్తుందో లోకంలో ఇవ్వలేము అనుకుంటుందో గదే అడుగుతావు. వాస్తవంగా అర్ధ సత్యానికి అసత్యానికి తేడా తెలవాలి, తెలవాలి. అసత్యం కంటే అర్ధ సత్యం ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. అసత్యం ఏంటంటే వాళ్ళు మహిళల పట్ల వాళ్ళు అభిమానంగా ఉండి ఈ బిల్లు పెట్టారు అనుకునేది అసత్యం. అర్ధ సత్యం ఏంటంటే మహిళలకు రిజర్వేషన్ బిల్లు పెట్టినాము, దీన్ని వ్యతిరేకించడం వాళ్ళంతా మొత్తం మహిళా వ్యతిరేకులు అని ప్రచారం చేయడం అర్ధ సత్యం. ఈ అర్ధసత్యం అసత్యానికంటే ప్రమాదం ఎందుకు చెప్తున్నాడు మిత్రులారా? మహిళలకు రిజర్వేషన్ బిల్లు అనగానే దేశంలో జరుగుతున్న చర్చ ఏం తెలుసా? సమాజంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం 140 కోట్ల మందిలో 70 కోట్ల మంది మహిళలకు ఇంకా స్వతంత్రం వచ్చినట్టే వాళ్ళకు రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందంటే ఇక వీళ్ళందరికీ ఈ పార్లమెంట్ లో ఈ దేశంలో సంపదలు అన్నిటిలో వీళ్ళకి సగభాగం వాటా వచ్చినట్టుగా దుష్ప్రచారం జరుగుతుంది. ఇది అర్ధసత్యం. అసత్యం ఏంటంటే అసలు వాస్తవం ఏంది, అసలు వాస్తవం ఏంటంటే మిత్రులారా, ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది ప్రజలలో చైతన్యం వచ్చినప్పుడల్లా, శ్రామిక కులాలలో చైతన్యం వచ్చినప్పుడల్లా, బీసీలలో చైతన్యం వచ్చినప్పుడల్లా ప్రజల ఆలోచన థాట్ పోలీసింగ్ అంటది, ప్రజల ఆలోచనని పక్కతో పట్టించి ఏదో జరుగుతుంది మంచి జరుగుతుంది అని చెప్పి అసలు మంచి కోసం మాట్లాడుతున్న వాళ్ళని చెడ్డ వాళ్ళుగా దుష్ప్రచారం చేసేటటువంటి కోణం ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లును మిత్రం అనుకున్నట్టుగా ఆ రోజు లాలు కానీ, ములాయం కానీ, బహుజన సమాజ్ పార్టీ కానీ, సామాజిక న్యాయం కోరే వాళ్ళందరూ కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించలే, యథాతథంగా మొత్తం మహిళల్ని గంపగుత్తగా చూపెట్టేటటువంటి బిల్లు వ్యతిరేకించు. ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. బీఎస్పీ అంటేనే బెహెన్జీ, ఆమె కూడా ఎట్లా వ్యతిరేకిస్తుంది అని చెప్పేసి అదే ఇదే అర్ధసత్యానికి అసత్యానికి ఉన్న తేడా. అసలు విషయం ఏంటంటే మిత్రమా, ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు 33% అనగానే అందరం ఎగిరికి అంతేస్తున్నాం. ఈ 33% బిల్లులో రాజ్యాంగబద్ధంగా ఎస్టీలకు 15% ఇచ్చేస్తారు, ఎస్టీలకు 7% ఇచ్చేస్తారు, 15, 7, 22. ఈ 33% మనం 100% అనుకుంటే మహిళల మహిళల కోటాలో ఉన్నటువంటి 100 నుంచి 22 పోతే మిగతా 70 ఏ మహిళలు పోతాడికి? ఇది కానీ ఇది అర్థం కానియకుండా మనం మసిపూచి మారాడు కానీ చెప్తారు. మనకు ఆలోచనలు కనబడకుండా, మనల్ని ఆలోచించకుండా ఇది ఇది అడిగామనుకో. ఇప్పుడు ఈ 70% మహిళలలో 50% ఉన్నటువంటి ఓబీసీలు,
రాజ్యాంగబద్ధంగా ఓబీసీలు అంటే ఎవరు? ఎస్సీ ఎస్టీలు కానీ మొత్తం ఇతర అదర్ బ్యాక్వర్డ్ క్లాసులు. ఈ ఓబీసీలు అందరికీ ఉన్నటువంటి 50% వీళ్ళు. ఈ మైనార్టీలు ఉన్నారు కదా, మైనార్టీలు అనగానే మనకు అందరు తుర్కలు జారికొస్తారు. ముస్లింలు మాత్రమే కాదు, బుద్ధులు కానీ బౌద్ధులు కానీ సిక్కులు కానీ జైనులు కానీ క్రైస్తవులు కానీ వీళ్ళందరూ మత మైనారిటీ. మత మైనారిటీ ఈ మత మైనారిటీలో 15% అంటే 50% పైగా ఇప్పటికి ఇంకా లెక్కలు లేచిన అంటారు. లెక్కలు లేచిను మన బీపీ మండల కమిషన్ సిఫారసులో చాలా స్పష్టంగా లెక్కలు తేల్చారు. తేల్చినా కానీ ఇంకా లెక్కలేదు. నిర్దిష్ట జనగణన లేదనే పేరు మీద లెక్కలు లేవనే పేరు మీద అసలు ఏ లెక్క లేకుండా అందరు గుణమే చేసుకుంటూ తెలుసు. 50% పైగా బీసీలు ఉంటారు. ఇవి 50, 15, 65 అంటే ఈ 100% 22% పోతే 78% ఉన్న దాంట్లో ఈ 60% ఉన్న వాళ్ళకి అసలు హక్కే లేకుండా అడుగు పెట్టే అదే లేకుండా వాళ్ళకి అవకాశమే లేకుండా మొత్తం మైనర్ రిజర్వేషన్ అని చెప్పి దుష్మతం చేసి ఇది అడిగాము ఎవరమన్నా. ఇదేనండి మీరు 78% ఓన్లీ అప్పర్ కాస్ట్ డామినేషన్ ఆధిపత్య కులాలు అందాం, ఆధిపత్య కులాల వాళ్ళకి 78% ఇచ్చి 65% ఉన్నటువంటి మత మైనార్టీలకు 50% ఉన్న బీసీలకు మీరు అవకాశం కల్పించకుండా ఇది మొత్తం మహిళలకు ఇచ్చినట్టు ప్రముఖ ఎత్తురు మరి వీళ్ళ వాటా ఏందో తెలుసండి నేను అన్నమనుకో. వీడు బీసీ వీడు మహిళా వ్యతిరేక అట్లా లాలు కీచకూడు తోటి అసలు లాలు మహిళను బీహార్ తొలి మహిళా ముఖ్యమంత్రి అట్లాంటి ములాయంను లాలును వీళ్ళు మహిళా పక్షపాతులు. ఏ మహిళా పక్షపాతులు? ఆధిపత్య కులాల చటర్జీలు ముఖర్జీలు బెనర్జీలు రాయలు చౌదరులు రెడ్లు రావులు గాలు కాదు కదా రావాల్సింది. వాళ్ళు ఆల్రెడీ ఇంత కూర్చుంటే కూడా వాళ్ళు మంచి కుర్చీలు బాధ్యత కూర్చుంటారు. ఈ చుట్టూ ఉన్నటువంటి మన శ్రామిక కులాలు ఉత్పత్తి కులాలు సేవా కులాల మహిళలకు వాటా అడగడానికి మహిళా వ్యతిరేకంగా చూపిస్తారు కాదు. ఈ సామాజిక న్యాయస్ఫూర్తికి భిన్నం ఇది, రాజ్యాంగ స్ఫూర్తి కూడా భిన్నము. శ్రామిక ఉత్పత్తి సేవా కులాలైన ఈ మూలవాసి బిడ్డలకి చట్టసభల్లో కూడా లెక్కలు రావాలి. ఆ లెక్కల కాడికి ఏం చెప్తారంటే మాటకు ముందు ఈ మీటింగ్ అదే ఇక మహిళా రిజర్వేషన్ కోటాలు ఓబీసీల వాట, రెండవది ఈ ఓబీసీల కాట కానీ ఈ చట్టసభలో ఓబీసీల రిజర్వేషన్ అని ఈ రెండింటికి దేంతో ముడిపడిందంటే మిత్రమా, జనగణన జాతీయ జనగణన కులగణన చేస్తానని అని చెప్పి ముడిపడింది. కానీ ఈ లెక్కలు ఎందుకు చెప్తున్నారంటే ఒక విచిత్రం చెప్పారు సినయ్య, ఏంటంటే కరోనా వచ్చింది మంది అందరు జమ అయితే ఈ లెక్కలు తీయాలంటే బాగా కరోనా మస్తు తిప్పలేదు కాబట్టి మేము ఈ జాతీయ జనగణనలో చేపట్టలేకపోతున్నాం. జనగణన చేపడితే వాళ్ళ కులగణన చేపట్టమని కూడా మన సుప్రీంకోర్టుకి వాళ్ళు క్లియర్ ఇచ్చేసి చేపట్టాలి. 17 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి ఈ కరోనా తర్వాత, 17 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి, మళ్ళీ ఇప్పుడు ఇంకో 4-5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతాయి. అంటే అవుట్ ఆఫ్ 29 22 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినప్పుడు ఆడ లక్షలాది మంది ఓటర్లు పోయి ఓట్లేదు అని లక్షలాది మంది సభలతోటి లక్షలాది మంది సభలు వెళ్తారు అని కరోనా ఆడడం వీళ్ళకి లెక్కలు అంటే చిత్తశుద్ధికి సంబంధించిన సమస్య ఇది. వాళ్ళకు చిత్తశుద్ధి లేని విధానానికి వాళ్ళకున్న కుట్రబుద్ధికి కుటిల బుద్ధికి దీన్ని వాయిదా వేయడానికి కావాల్సినటువంటి కరోనా అనేది ఒక ఆటంకం మాత్రమే, అడ్డంకి మాత్రమే. ఎన్నికలకు రాని అధికారం కోసం ఎన్నికలు జరగదు, ఎన్నికలు జరిగితే అధికారం రాదు వీళ్ళకు. అధికారం కోసం జరిగే ఎన్నికలకు ఏమో ఆటంకం రాలే కరోనా, కానీ అనగారిన వర్గాలకు అధికారం అప్పయిపోతుంది మాత్రం ఏమేమి అడ్డబోతున్నారు చిత్రంలో కరోనా అడ్డవచ్చు. కాబట్టి మిత్రమా, మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, మేము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, మహిళా రిజర్వేషన్కి అసలు వ్యతిరేకం కాదు. తేల్చాల్సిందల్లా జాతీయ జనగణన చేపట్టండి, కులగణన అందులో చేర్చండి. ఆ లెక్కలు వచ్చినాకనే మాకు చట్టసభల్లో కూడా ఇప్పుడు ఎట్లయితే అగమేకాల మీద బీసీ రిజర్వేషన్ బిల్లు మహిళా రిజర్వేషన్ ఎన్నికలకు ఇది ఇంకోటి తెలుసా, ఒక సీక్రెట్ ఎవరు చెప్తున్నారు బయట అంటే ఇప్పుడు ఈ సీక్రెట్ చెప్తారు అదే ఈ ఎన్నికలు కూడా ఇది అమలు కాదు. మరి ఎప్పుడైతే అమలు అవుతుంది నీకు అనుకున్నట్లు 3 ఏళ్ళ తర్వాత కాదట. ఇంకా వాళ్ళకు పెద్ద కొరివి ఉంది, వాళ్ళు ఏముంది అసలు కొరివి, అది ఎవరు చెప్తలేరు. దాని తర్వాత ఈ డీలిమిటేషన్ ఉందా, డీలిమిటేషన్ జరిగిన తర్వాత అది వస్తుంది అమలకు. మళ్ళీ డీలిమిటేషన్ తర్వాత జరిగినాక మళ్ళా జనగణన జరగాలట. అంటే ఎవరు చెప్తలేరు ఆ సీక్రెట్ ఎవరు బయట పెడతలేరు. అంటే 10-15 ఇది 39 ముచ్చట, 30 తర్వాత ముచ్చట, 31 లెక్కలైతే కదా, 31 లెక్కల తర్వాత వచ్చే ఎన్నికలు ఏంటి గప్పుడు వచ్చే ఎన్నికల అవుతుంది. ఇది ఎప్పుడు చెప్పకుండా ఏం చేస్తారంటే అరీ భరిగా ఇప్పుడు అమలు చేస్తేనేమో మేము బిల్లు పెట్టామని ఆయన చెప్పుకొని తిరుగుతాడు. పూ గుర్తలు మేము బిల్లు పెట్టామని చెప్పుకొని తిరుగుతాడు, చెయ్యి గుర్తలు మేము మద్దతు ఇచ్చినాము వాళ్ళ బీసీలో కూడా అని అదే సంగతి ఏం తెలుసా ఇది, అసలు ఇది ఇప్పుడు ముచ్చటే కాదు, ఊరించి ఊరించి ఊరించే ముచ్చట ఇది. ఇది ఊరించారు ఎంత ఊరిస్తారంటే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు రాజకీయాలు ఉన్న వాళ్ళు ఎవరు నాకు తెలిసి ఈ బిల్లు అమల్లోకి వచ్చే వరకు అసలు రాజకీయాలు లేకుండా ఎంత సాగదిస్తారు దీన్ని. అంతే కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే మీ చిత్తశుద్ధి నిర్మించుకోవడానికి మేము అవకాశం ఇస్తున్నాం. ఇమ్మీడియట్ గా వెంటనే కులగణన చేపట్టు, జాతి జనగణన చేపట్టు, కులగణన చేపట్టు. ఈ వీటికి వేడికి ఈ డీలిమిటేషన్ కు ఈ లెక్కలకు ఈ జనాభా లెక్కలకు దేనికి సంబంధం లేకుండా ఇమ్మీడియట్ గా బిల్లు అమ్మది అలా ఉంది కదా. నువ్వు చట్టం అంటేనే అది కదా, చట్టం ఉంది నీకు అనుకూలంగా దాన్ని మార్చుకొని దాన్ని వాయిదా వేయడానికి అలా నువ్వు కొండిందేవులు అనుకొని ఆ కొండిని అడ్డం పెట్టుకొని వాయిదా వేసి ఆ వాయిదా కూడా మళ్ళొకటి ఏముంది అందులో డీలిమిటేషన్ చట్టంలో చాలా క్లియర్గా ఉంది. డీలిమిటేషన్ చట్టం తర్వాత జరిగిన
ఎలక్షన్ల కంటే ముందు జనగణన జనగణన డిలిమిటేషన్ చేసిన తర్వాత జనగణన చేసి జనగణన ఆధారంగా రిజర్వేషన్ అమలు చేయాలి. ఇది ఎప్పుడు ముచ్చట్నే సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్లల మహిళలు ఎక్కువ ఉన్నారు, అసలు వీళ్ళకి టికెట్లే రావని చెప్పేసి తీర్మానం కూడా చేస్తారు. తెలంగాణలో సామెత ఉంటుంది అబ్బరా పులి అంటే బారెడు తోక అని అంతే. దిశ పేపర్ అనుకుంటా తెలిసి దిశ దానికి ఏ దశ లేదు, దశ లేదు దిశ లేదు, పాపం ఏ దిశ లేకుండా ఏదో బీసీ అండ్ మహిళా బిల్లుకి మీ ఉద్యమం ఏం చెప్పాలనుకుంటుందో స్ట్రైట్ గా నాట్లంటల్లో కూడా సామాన్యులు కూడా అర్థమయ్యేట్టుగా స్ట్రైట్ గా చెప్పండి. సింపుల్ గా ప్రియమైనటువంటి స్థానిక కులాల ఉత్పత్తి సేవా కులాల బిడ్డలారా, అగ్రకుల ఆధిపత్య కులాల్లో పుట్టి కూడా ఈ సమాజము సకల జనులు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరుకునే బుద్ధిజీవులారా, మేము మీ సదస్సు పేరే ఆలోచన పట్ల సమాలోచన సదస్సు అని పెట్టాం. మేము చెప్పిందే మీరు వినమట్లేము, సమాలోచన చేద్దాం. ఈ సమాజంలో ఉన్నటువంటి శ్రామిక కులాలు కూడా అధికారంలో వాటా దక్కాలి అంటే, అధికారంలో వాటా దక్కాలి అంటే ఖచ్చితంగా చట్టబద్ధమైన రిజర్వేషన్ ఉండాలి. చట్టబద్ధమైన రిజర్వేషన్ ఉండాలంటే చట్టాలు చేసే స్థానంలో మనం కూడా ఉండాలి. కాబట్టి అసెంబ్లీలో పార్లమెంటులో శ్రామిక కులాల బిడ్డలు ఉంటే తప్ప, అది కూడా ఆధిపత్య కులాలు అప్పచెప్పినటువంటి బాధ్యత చేసేటటువంటి చెప్పినట్టు వినేటటువంటి చెవులు పెట్టేటటువంటి వాళ్ళు కాకుండా